ఈ మధ్య కాలంలోనే రిపబ్లిక్ టీవీ అని చెప్పి ఒక టీవీ ఆ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాడు ఆయన మాటలు వింటా ఉన్నప్పుడు నిజంగా నాకు ఒక కథ గుర్తుకొచ్చింది పంచతంత్రం బ్రో ఆ కథల్లో నుంచి మనం మోరల్స్ చూసుకుంటా ఉంటాం నేర్చుకుంటా ఉంటాం నాకు ఆ పెద్ద మనిషి ఇంటర్వ్యూ చూస్తా ఉన్నప్పుడు నాకు ఒక కథ గుర్తుకొచ్చింది ఆ కథ చెప్పమంటారా అనగనగా ఒక పులి ఉండేదంట ఆ పులి మనిషి మాంసం ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్ గా తినేది సంవత్సరాలుగా ఆ నరమాంసం తినే పులి ఆ తర్వాత ఆ పులి ముసలిదైపోయింది వేటాడే శక్తి ఆ పులికి పోయింది పరిగెత్తే ఓపిక ఆ పులికి పోయింది కాబట్టి ఆ పులి ఏం చేసిందో తెలుసా ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కల్ని కలుపుకొని మనుషుల్ని ఎలా తినాలి అని చెప్పి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది ఆ ప్లాన్ లో భాగంగా అంతకు ముందు ఆ మనుషుల్ని చంపేసిన దాంట్లో నుంచి బంగారు కడియాలను కూడా ఏదైతే తీసుకుందో దొంగలించిందో అది పట్టుకొని కాలిబాటన పోతా ఉన్న మనుషులకు వాళ్ళందరికీ కూడా ఆ పులి ఆ బంగారు నగలను చూపించడం మొదలుపెట్టింది ఆశ పెట్టించే కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది ఆ పులి అటు పోయే మనుషులందరికీ కూడా అనేది తమ్ముళ్ళు కడియం కావాలి అనంటే నీటిలో మునగాలి అని చెప్పి అనేది ఆ పులిని నమ్మాలి అనంటే మనుషులందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మళ్ళీ ఇలాంటి పులిని మళ్ళీ మనం నమ్మాము అనంటే మళ్ళీ మనల్ని తినేస్తుంది కదా అని చెప్పి అందరూ కూడా నమ్మేవాళ్ళు కాదు కానీ ఆ పులి అనేది నేను సీనియర్ మోస్ట్ పులి ఈ అడవిలో నాకు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉంది నేను గతంలో బాగా తినేవాణ్ణి ఇప్పుడు మంచోన్న అయిపోయాను నేను నిజాలే చెప్తా ఉన్నాను అని చెప్పి నమ్మిచ్చేది అర్థమవుతా ఉందా కథ ఈ కథ చెప్పే నీటి అబద్ధాలు ఆడే వారిని వంచకుడిని వెన్నుపోటు పొడిచే వారిని మాయమాటలు చెప్పే వాటిని ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని చెప్పి ఈ కథ చెప్తుంది ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు ఆలోచన చేయండి ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు నరమాంసానికి అలవాటు పడిన ఒక ముసలాయన గుర్తుకొస్తాడు వినపడ్డం లేదబ్బా ఎవరా ముసలాయన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుకొస్తారు